రే మహేష్ ఏం నా మొహం అట్లుంది నిద్ర లేదు అంతే కావాలరా రోజు నేను నాలుగింటికి పడుకుంటుంటే నువ్వు గొరక పెడుతుంటావా ఏమైంది భయమవుతుంది దడుకులు పడ్డాయి కదా నేను అందుకే చెప్పిన నేను కావాలనే నిన్న వాడిపించా మూసుకొని పక్క పో ఇవాళ సంగతి చెప్తా సాయంత్రం చెప్తా పక్క పో హాయ్ గైస్ ఎలా ఉన్నారు ఇవాళ వీడియోలో నేను మీకు బీభత్సమైన గేమ్స్ మిమ్మల్ని భయపెట్టే గేమ్స్ అండ్ మీరు భయపడతారు భయ రాసి పెట్టుకోండి ఎందుకంటే మహేష్ గారు రెండు సార్లు తడిపాడు మేబీ మీరు తడపకపోవచ్చు వాడైతే తడిపాడు అండ్ ఆ గేమ్స్ ఏంటి అండ్ అంతేకాకుండా ఎలా ఉంటాయి అనేది ఇవాళ వీడియోలో నేను చెప్పబోతున్నాను మీరు వీడియో నెండ్ వరకు చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అంతేకాకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్ మన ఇద్దరి మధ్యన మొహమాటాలు అవసరం లేదు మీరు కళ్ళు మూసుకొని ఆ లైక్ బటన్ని క్లిక్ చేసేయాలంటే ఇంకా సొల్లు ఆపేసి టాపిక్లోకి వెళ్దాం బేసిక్గా ఏంటంటే పబ్జి ఆడి ఆడి విరక్తి పుట్టింది నాకు ఇప్పుడు అక్టోబర్ 1st వరకు ఒక కిరా గేమ్ రాబోతుంది అప్పటి వరకు నేను వెయిట్ చేయాలి అంత లోపల నాలో ఉన్న ఉత్సాహాన్ని ఆవేశాన్ని రీఛార్జ్ చేయడానికి ఈ హారర్ గేమ్స్ మీకు పట్టుకొచ్చాను అండ్ అంతేకాకుండా కామెంట్ సెక్షన్లో కూడా ఒకళ్ళు అడిగారనమాట సో అందుకని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను ఇంకా సొల్లు ఆపేసి టాపిక్లోకి వెళ్దాం బేసిక్గా ఫస్ట్ గేమ్ వచ్చేటప్పటికి ఏంటంటే స్లెండరేనా ఇది ఒక బీభత్సమైన హారర్ గేమ్ గైస్ ఎందుకో చెప్తాను చీకటిగా ఉంటుంది మీ చేతిలో ఒక టార్చ్ లైట్ ఉంటుంది అండ్ మిమ్మల్ని ఒక రూమ్లో బంధిస్తారు మీ పని ఏంటో తెలుసా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చల్లగా నిమ్మలంగా అండ్ మీరేంటంటే ఆ లైట్ని పట్టుకొని మీరు అన్ని రూమ్స్లోకి వెళ్ళి తాళాలు అండ్ అంతేకాకుండా రాళ్ళు వెపన్స్ అండ్ కీస్ అన్ని రకాలవి కలెక్ట్ చేసుకుంటూ ఉండాలి మొహం మీదకి జపక్కని ఇట్లా వస్తుంది దెయ్యం ఒక్కొక్కసారి అండ్ అప్పుడప్పుడు వెనక జాంబీస్ వస్తుంటాయి మీరు వాటన్నిటిని తప్పించుకొని లెవెల్ 20 వరకు వెళ్ళి అండ్ అక్కడ మెయిన్ డోర్ని ఓపెన్ చేసేసి గేమ్ బయటకు వస్తే గేమ్ అయిపోద్ది అంత లోపలికి మీకు దడబొట్టి వణుకుతారు భయ్య ఎందుకంటే చాలా భయంకరమైన హారఫిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది సో ఎవరైనా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేసి భయపడవచ్చు అండ్ మీరు కూడా నచ్చితే లైక్ చేయొచ్చు భయ్య నెక్స్ట్ గేమ్కి వెళ్ళే ముందర ఈ వీడియోని మీకు తీసుకొచ్చింది ఎవరు అంటే విన్జో గోల్డ్ అనమాట సో బేసిక్గా విన్జో గోల్డ్ ఏంటి అంటే ఒక కొత్త అప్డేట్ వచ్చింది నార్మల్గా రిఫర్కి 5 ఇచ్చే చోట ఇప్పుడు రిఫర్కి 10 రూపాయలు ఇస్తున్నారు మనీ యాడ్ చేసినందుకు 10 రూపాయలు మీ ఫ్రెండ్తో ఆడిపించినందుకు 10 రూపాయలు ఓవరాల్గా మీకు డబల్ అమౌంట్ ఇస్తున్నారు అనమాట నార్మల్ కంటే సో ఎవరన్నా బాగా సంపాదించాలి ఆడుకొని గేమ్స్ ఆడుకొని సంపాదించాలనుకున్న వాళ్ళు ఇందులో పోయి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది లైక్ వెంటనే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఇంకొకటి ఏంటంటే మీరు మీ ఫ్రెండ్ ఇద్దరు కూర్చొని 1-on-1 గేమ్ ఆడొచ్చు అనమాట ఇప్పుడు కొత్త ఫీచర్ వచ్చింది అది ట్రై చేయండి నేను దీని గురించి ఒక సపరేట్ వీడియో చేయబోతున్నాను అండ్ దాని తర్వాత నెక్స్ట్ వచ్చేప్పటికి ఏంటంటే నెక్స్ట్ గేమ్ హౌస్ ఆఫ్ ఫియర్ అనమాట సో ఈ హౌస్ ఆఫ్ ఫియర్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి హీరో ఉంటాడు కదా వాడిని ఏం చేస్తారంటే ఒక పాడుబడ్డ బంగ్లాలో ఒక కెమికల్ రియాక్షన్ వల్ల వాడు ఒక జాంబీ లాగా తయారవుతాడు అంటే లైక్ వాడు ఒక ఏంటంటే ఒక కెమికల్ రియాక్షన్ వల్ల చాలా జాంబీస్ క్రియేట్ అవుతాయి ఈ జాంబీస్ అన్ని వీడి మీద పట్టడానికి ట్రై చేస్తుంటే మన పని ఏంటంటే మనం వాటి నుండి ఎస్కేప్ అవటం చంపటం కొట్టడం భయపడటం ఈ ఎస్కేప్ అయ్యే ప్రాసెస్లో అవి మన వెనకబడుతుంటాయి మీద పడుతుంటాయి ముందు పడుతుంటాయి కింద పడుతుంటాయి అన్ని రకాలుగా మనల్ని భయపెట్టడానికి ట్రై చేస్తాయి అండ్ మనం ఎస్కేప్ అవ్వలేము ఎందుకంటే ఇది చాలా కష్టమైన గేమ్ గైస్ ఎవరన్నా ఈ గేమ్లో ఒక 5th 6th లెవెల్కి వెళ్ళి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను చూస్తాను దాని తర్వాత నెక్స్ట్ గేమ్ వచ్చేటప్పుడు ఏంటంటే గుర్తింపు 5 సారీ ఐడెంటిటీ 5 అనమాట సో ఇది ఒక స్టోరీ బేస్డ్ హారర్ గేమ్ ఇది ఒక ఓపెన్ వరల్డ్ హారర్ గేమ్ అనమాట సో దీని మీద లైవ్ స్ట్రీములు కూడా నడుస్తున్నాయి బయట అండ్ ఎవరన్నా కావాలి అంటే ట్రై చేయండి చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ గైస్ ఏంటి అంటే మనం ఇందులో ఒక డిటెక్టివ్ అనమాట సో ఇక్కడ ఏంటంటే చాలామంది చనిపోతూ ఉంటారు ఆ సిటీలో అండ్ మన పని ఏంటి అంటే అసలు ఆ రీజన్ ఏంటి చనిపోవడానికి అండ్ అంతేకాకుండా ఎవరి వల్ల చనిపోతున్నారు ఏ దెయ్యం వల్ల చనిపోతున్నారు అనేది మనం కనిపెట్టి వాటిని ఫసక్ ఫసక్ చేయాలన్నమాట సో గేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా నడుస్తుంది సస్పెన్స్గా నడుస్తుంటుంది మ్యూజిక్ బీభత్సంగా ఉంటుంది ఈ గేమ్స్ అన్ని ఇయర్ ఫోన్ పెట్టుకొని ఆడితే మీరు నిమ్మలంగా ఆడుకోవచ్చు అనేది నా ఒపీనియన్ దాని తర్వాత నెక్స్ట్ గేమ్ వచ్చేటప్పటికి ఏంటి అంటే మీకు వాకింగ్ డెడ్ 1, 2 సీజన్స్ 2 ఉన్నాయి అండ్ ఇది వచ్చేటప్పటికి ఏంటంటే ఒక బంక గేమ్ అనమాట అంటే మీకు గంటలు ఆడాల్సి వస్తుంది ఎందుకు అంటే ఈ గేమ్ అవ్వటానికి చాలా టైం పడుతుంది ఎందుకంటే ఇందులో మిమ్మల్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేయాల్సి వస్తుంది మనం ఒక జాంబీ వరల్డ్కి వచ్చేస్తాం అంటే లైక్ మనం ఉన్న సిటీలో ఒక ఇన్ఫెక్షన్ వల్ల మొత్తం జాంబీస్ అవుతాయి అండ్ మనము ఒక 5-6 ఫ్రెండ్స్ మిగులుతాము మెయిన్ క్యారెక్టర్ పని ఏంటి అంటే ఆ జాంబీస్ని మన ఫ్రెండ్స్కి కట్టకుండా అండ్ అంతేకాకుండా ఎలా ట్రావెల్ చేయాలి ఏ ప్లేస్కి వెళ్ళాలి ఎక్కడ సేఫ్గా ఉంటాం అనేది మనము చాలా సోఫిస్టికేటెడ్గా ఒక స్కిల్ఫుల్గా మనం ఈ గేమ్ ఆడాలి చాలా బాగుంటుంది గైస్ సస్పెన్స్ థ్రిల్లర్ అన్నీ కలిపి కొట్టి కొట్టేసారు ఈ గేమ్లో సో ఎవరన్నా బాగా ఓపికున్న వాళ్ళు ఈ గేమ్లో ఆడొచ్చు
సో ఇవి గైస్ బేసిక్ గా కొన్ని హారర్ గేమ్స్ ఎవరైనా కావాలంటే ట్రై చేయొచ్చు లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉన్నాయి అండ్ మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి కామెంట్ సెక్షన్ లో మీ ఫేవరెట్ గేమ్స్ ఈ వీటిల్లో ఏదో చెప్పండి అండ్ భయ్య ఇవేమి చిన్నగా లేవు జర పెద్దగానే ఉన్న గేమ్స్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సో ఈ వీడియో కనుక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ గుడ్ షేర్ చేయండి అంతేకాకుండా వాళ్ళని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమనండి ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకున్నాను థ్యాంక్ యూ అండ్ జై హింద్.